హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నిమితే డిస్కస్ చెప్తున్నా టాపిక్ ఏంటంటే ఏపీ పీజీసెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రిలేటెడ్గా మెయిన్గా కొన్ని మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అన్నమాట అదేంటంటే మాది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అయింది మీరు ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే వచ్చింది కానీ మనకు అప్లికేషన్ ఫామ్లో చాలా తప్పులు అయితే ఉన్నాయి మెయిన్గా మనకు డిగ్రీ ఉంటే బీటెక్ అయితే పడింది లేదంటే హాల్ టికెట్ నెంబర్స్ తప్పుగా పడ్డాయి మనకు డిగ్రీ హాల్ టికెట్ ప్లేస్లో పీజీ హాల్స్ హాల్ టికెట్ నెంబర్ పడింది ఇలా చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఇలాంటి మిస్ మిస్టేక్స్ ఉండడం ద్వారా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట కాబట్టి వాటి గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మరి దీనికి సొల్యూషన్ ఏంటి అన్న దాని గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి వన్స్ మీకు కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది మెయిన్గా మీకు రిజిస్ట్రేషన్ స్టేటస్లో చూసుకున్నట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అని వచ్చింది అంటే ఫ్రెండ్స్ ఇంకా మీరు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నీ పర్వాలేదు దాని అన్నిటికీ కూడా వెరిఫై చేసి రెక్టిఫై చేసి మనకు సాల్వ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అంతేగాని మనకి ఫర్దర్గా దాని మీద ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మెయిన్గా చాలామంది టెన్షన్ పడుతున్నది ఏంటంటే ఆ యొక్క మిస్టేక్స్ అయితే ఉన్నాయి కదా మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదంటే మనకు ఆ యొక్క ఏదైతే మనకు సీట్స్ అలాట్మెంట్ ఉంటుంది కదా అందులో ఏమైనా ప్రాబ్లం అవుతుందని అని చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీకు కౌన్సిలింగ్లో సక్సెస్ వచ్చిందంటే ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఏ స్టేజ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కానీ అవి అలానే వదిలేయకూడదు వాటిని వెరిఫై చేసి కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే మనకైతే ఉంటుంది కాబట్టి మరి ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్నదే ఇప్పుడైతే చూద్దాం మెయిన్గా మనం గమనించినట్టయితే ఎవరికైతే అలాంటి మిస్టేక్స్ ఉంటాయో కొన్ని రేర్ మిస్టేక్స్ ఉంటాయి కొన్ని జనరల్ మిస్టేక్స్ కూడా అనమాట ఇక్కడ అన్నిటికీ మెయిన్ ఏంటంటే అఫీషియల్స్ ఏదన్నా వాళ్ళ చేతుల మీదనే మనకి జరగాల్సి ఉంటుంది కాబట్టి మీరు కంప్లీట్లీ అఫీషియల్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళనే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఒక సబ్స్క్రైబర్ కూడా కామెంట్ అయితే చేశారు బ్రో మేము కాల్ చేసినప్పుడు సో అన్సోకా యూనివర్సిటీకి వచ్చి కలవండి అని మనకైతే చెప్పారు అని కామెంట్ అయితే చేశారు వాళ్ళ కోసం అయితే వెతుకుతున్నాను నేనైతే ఆ కామెంట్ కోసం ఇంకా అయితే నాకైతే చేయట్లేదు మేబీ అలా నిజమే అయినట్టయితే ఏ యూనివర్సిటీ వెళ్ళి వెరిఫై చేయించుకోవాలన్నది మేబీ తెలిసినట్టయితే అయితే డెఫినెట్గా నేనైతే మీకు అయితే చెప్తాను ఇన్కేస్ అలా లేదు అంటే మాత్రం మీకున్న ఏక ఆప్షన్ ఈమెయిల్ పెట్టడం లేదంటే వాళ్ళకి ఫోన్ కాల్ చేయడం ఫోన్స్ అయితే లిఫ్ట్ చేస్తలేరు ఇవాళ నేను మార్నింగ్ మొత్తం నుంచి అయితే ట్రై చేస్తూనే ఉన్నా నాదైతే లిఫ్ట్ అయితే చేయట్లేదు అనమాట కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేబీ ఈమెయిల్ ఐడీస్ ఎవరైతే పెట్టారో డెఫినెట్గా వెయిట్ అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వస్తుంది ఇన్ కేస్ ఎవరికైనా మనకు అక్కడ క్వాలిఫికేషన్లో డిగ్రీ ప్లేస్లో మనకు బీటెక్ అని ఎవరికైనా ఉంది అనుకోండి వాళ్ళు సింపుల్గా ఏం లేదు సార్ ఇలా క్వాలిఫికేషన్ చేయి మనకు తప్పుగా పడింది ఒకసారి దీన్ని వెరిఫై చేసి మీరు కరెక్ట్ చేయండి అని మీరు ఒక సింపుల్ మెయిల్ పెట్టేసి మీ హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి డెఫినెట్గా వాళ్ళు కన్సిడర్ చేసి దాన్ని నిజంగా అది జనరల్ ప్రాబ్లం ఎందుకంటే అసలు పీజీ సెట్కి బీటెక్ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి అది డెఫినెట్లీ వాళ్ళ మిస్టేకే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కరెక్ట్ చేస్తారు దాన్ని వెరిఫై చేసి సాల్వ్ చేసి మీకు ఫర్దర్గా అప్డేట్ అయితే మనకు వెబ్ ఆప్షన్స్లో అప్డేట్ అయితేనే మూవ్ అవుతుంది ఇక రిమైనింగ్ అలా కాకోకుండా ఎవరికైతే క్యాస్ట్ కావచ్చు లేదంటే జెండర్స్ కావచ్చు లేదంటే మనకు ఇంకా హాల్టికెట్ నెంబర్స్ ఏమైనా మిస్మ్యాచ్గా మనకు ప్రింట్ అయినా సరే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి అవన్నీ మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటి రిలేటెడ్గా ప్రూఫ్స్ మీరు అక్కడ మెయిల్ లో పెడుతూ సో అండ్ సో ప్రాబ్లమ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు హాల్ టికెట్ అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మీరు పంపించినట్టయితే డెఫినెట్గా ఆ మెయిల్స్ చాలా అయితే వెళ్ళి ఉంటాయి కదా అవన్నీ కూడా వాళ్ళు ఒకసారి తీసుకొని అవన్నీ వెరిఫై చేసి నిజంగా ఇది రాంగ్ ఇదంతా కరెక్ట్గా ఇది ఇలా కరెక్ట్గా లేదు అని వాళ్ళు ఐడెంటిఫై చేశారనుకోండి వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ లాగిన్ ఎలా ఉంటుంది కాబట్టి దాన్ని యూస్ చేసి హండ్రెడ్ మీ డీటెయిల్స్ అయితే చేంజ్ చేస్తారు ఇన్ కేస్ అలా చేంజ్ చేయడంలో ఏదైనా మిస్టేక్ ఉన్నా సరే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ వచ్చిందంటే ఆ టెనీ స్టేజ్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అలానే ఉన్న మిస్టేక్ని అలానే వదిలేయడానికి లేదు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట కాబట్టి అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఎన్ని మిస్టేక్స్ ఉన్నా మీకు సక్సెస్ఫుల్ వచ్చిందంటే ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే ఆ యొక్క వచ్చిన మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర ఉంది కాబట్టి మీ సైడ్ నుంచి కొంచెం మైతే ఇంపార్టెంట్ అన్నమాట ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకునేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మనం ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్డితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి